సినిమా బలమైన మాధ్యమం. ఒక మంచి సమాజాన్ని నిర్మించడంలో సినిమాలో ప్రభావం ఎంతగానో ఉంటుంది. అలాగే ఓ చెడు సినిమా సమాజంలో ఎంతటి దుష్ప్రభావాన్ని కలిగిస్తుందో ఈ సంఘటనే నిదర్శనం. నేటి సినిమాల్లో అశ్లీలత, సెక్చువలీ సీన్స్ యువతను ఎటువైపు తీసుకెళ్తున్నాయో ఈ యువకుడి నేర చరిత్రను చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. గణితంలో పట్టభద్రుడై సాఫ్ట్వేర్ ఇంజనీర్గా బెంగళూరులో పనిచేసిన యువకుడు దండుపాళ్యం సినిమా నుంచి ప్రేరణ పొంది సుమారు 50 మంది మహిళలపై అత్యాచారం చేశాడు. చెన్నైలో వెలుగు చూసిన ఈ ఘటన ఇప్పుడు ప్రతి ఒక్కరిని నోరేళ్లబెట్టేలా చేస్తోంది. ఓ కేసు విషయంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు 28 ఏళ్ల మదన్ అరివళ్గన్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని సెల్ఫోన్ స్వాధీనం చేసుకుని పరిశీలించిన పోలీసులకు చెమటలు పట్టాయి. ఆ సెల్ఫోన్ నిండా నగ్నంగా ఉన్న మహిళల దృశ్యాలు ఉండడంతో వాటిని పరిశీలించారు. అనంతరం అతన్ని మరింత లోతుగా విచారించారు. దీంతో అడయారు పరిసర ప్రాంతాల్లో పగటిపూట బైక్పై తిరుగుతూ మహిళలు ఒంటరిగా నీళ్లను పరిశీలించి ఎంచుకునేవాడు. ఆ తర్వాత వారి దగ్గరికి వెళ్ళి దాహం వేస్తుందంటూ మంచినీళ్ళు అడిగేవాడు. మహిళలు నీరు తెచ్చేందుకు లోపలికి వెళ్ళగానే వారితో పాటు లోపలికి చొరబడి కత్తి చూపించి నగలు దోచుకునేవాడు. అనంతరం వారిపై అత్యాచారానికి తెగబడేవాడు. ఆ తర్వాత సెల్ఫోన్లో వారిని నగ్నంగా చిత్రీకరించి తనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆ నగ్న చిత్రాలు సోషల్ మీడియాలో పెడతానని హెచ్చరించాడు. దీంతో అత్యాచారం జరిగి కుంగిపోయిన మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఉండిపోయారు. ఆ విధంగా అతను 50 మంది మహిళలపై అత్యాచారాలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేసు కొన్ని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఇప్పటికైనా ఇలాంటి అశ్లీల చిత్రాలను ప్రోత్సహించి కూడా చూడాల్సిన బాధ్యత సమాజంపైనే ఉంది. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.